అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కథ నమ్మకం. రంగాపురంలో ధర్మయ్య అనే వ్యక్తి పాలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. తన వద్ద గల పాడియావులకు వేళకు తిండి పెడుతూ కంటికి రెప్పలా చూసుకునేవాడు. రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆవు పాలు ముందు వాటి దూడలకు పట్టించి ఆ తర్వాత పాలను పితికేవాడు. వచ్చిన పాలను ఇంటి అరుగు మీద పెట్టి అమ్మేవాడు. ధర్మయ్య అమ్మే పాలు చిక్కగా ఉంటాయని, పాలల్లో చుక్క నీరు కూడా కలపడని ఊరు వారందరికీ ధర్మయ్య మీద నమ్మకం. పేరుకు తగ్గట్టుగా పాల వ్యాపారం ధర్మంగా చేస్తాడని ఊరంతా అనుకునేవారు. ధర్మయ్యకు రాజయ్య అనే 20 ఏళ్ల కొడుకు ఉండేవాడు. రోజూ పాలు అమ్మడంలో తండ్రికి చేదోడు బాదోడుగా ఉండేవాడు. కొడుకు తోడవడంతో పాల వ్యాపారం మరింత చురుకుగా సాగేది. ఒకసారి ధర్మయ్య తన బంధువుల ఇంట్లో పెళ్లి కారణంగా పక్క ఊరు వెళ్లాల్సి వచ్చింది. పాలు అమ్మే బాధ్యత కొడుక్కి అప్పగిస్తూ, రాజయ్య, ఈ 3 రోజులు వ్యాపారం జాగ్రత్తగా చూసుకో. గుర్తుంచుకో, వ్యాపారానికి పునాది నిజమైన పెట్టుబడి నమ్మకమే. అది కోల్పోతే వ్యాపారం చేయలేం అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. మరుసటి రోజున రాజయ్య తన తండ్రి చేసినట్టే చేసి పాలు అమ్మాడు. ఒక్క చుక్క కూడా నీరు కలపకుండా క్షణాల్లో పాలన్నీ అమ్ముడైపోయాయి. 2వ రోజున, ఈ పాలల్లో కొంచెం నీళ్లు కలిపినంత మాత్రాన పాలు తెల్లదనాన్ని కోల్పోవు, ఎవరికీ తెలియదు. పైగా పాల పరిమాణం పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. నాన్న రోజూ సంపాదించే డబ్బు కంటే ఎక్కువ డబ్బు వస్తుంది, శభాష్ అని మెచ్చుకుంటాడు కూడా అని అనుకున్నాడు. వెంటనే ఆ పాలల్లో నీళ్లు కలిపాడు. రాజయ్య అనుకున్నట్లుగానే పాలు పెరిగాయి. ఆ రోజు ఆదాయం కూడా రోజు కంటే ఎక్కువ వచ్చింది. రాజయ్యకు చాలా ఆనందం వేసింది, ఆశ పెరిగింది. 3వ రోజు కూడా పాలల్లో నీళ్లు కలిపాడు. ఎప్పట్లాగే పాల పాత్రలు పెట్టుకుని అరుగు మీద కూర్చున్నాడు. అయితే పాల కోసం ఒక్కరూ రాలేదు. కొన్ని గంటలు గడిచాయి, పాలన్నీ పాత్రల్లో అలాగే ఉన్నాయి. నిన్న వచ్చిన ఆనందం కరిగిపోయింది, బాధేసింది. పాలన్నీ పాడైపోయాయి, వాటిని చూసి అయ్యో అనుకున్నాడు. 4వ రోజు ధర్మయ్య ఉదయమే ఇంటికి వచ్చాడు. తండ్రి రావడంతో రాజయ్య పాలల్లో నీళ్లు కలపలేదు. పాల కోసం ఊరందరూ వచ్చారు, పాలు కొన్నారు. కొంతసేపటికే పాత్రలన్నీ ఖాళీ అయిపోయాయి. పాలు పోయించుకుని వెళ్ళబోతున్న సాంబయ్యతో, నిన్న మీరందరూ పాల కోసం రాలేదే అని అడిగాడు రాజయ్య. అప్పుడు సాంబయ్య చిన్నగా నవ్వుతూ, మా అందరికీ నీ మీద నమ్మకం పోయింది. నీ తండ్రి ధర్మయ్య ఎప్పుడూ పాలల్లో నీళ్లు కలపలేదు. ఆ నమ్మకంతోనే ధర్మయ్యను చూసి పాలు కొన్నాం అని చెప్పాడు. అతి తెలివి అత్యాశతో తాను చేసిన పని ఎంత తప్పో తెలుసుకున్నాడు రాజయ్య. తండ్రి ముందు సిగ్గుతో తలదించుకున్నాడు. అప్పుడు ధర్మయ్య, నువ్వు చేసిన పని గురించి నేను ఊళ్ళోకి రాగానే సాంబయ్య చెప్పాడు. నమ్మకం కోల్పోయిన చోట వ్యాపారం రాణించదన్న సత్యాన్ని ఎన్నటికీ మరవకు అంటూ కొడుక్కి హితబోధ చేశాడు. ఆ రోజు నుంచి రాజయ్య తన తండ్రి మాటను ఆదర్శంగా తీసుకున్నాడు, తండ్రి బాటను అనుసరించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.